గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రస్తుతానికి రెండు కంపెనీలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. వాటి యొక్క బిజినెస్ లైన్ అనేది ట్రాక్లో ఉంది. ఫ్యూచర్లో కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ రెండు స్టాక్స్ వచ్చేసరికి స్మాల్ క్యాప్ స్టాక్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ది హాకిన్స్, రెండోది సువెన్ ఫార్మాసిటికల్స్. హాకిన్స్ గురించి ముందుగా మాట్లాడాలంటే వీళ్ళు ప్రెషర్ కుక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. వీళ్ళ పర్సంటేజ్ వచ్చేసరికి ఇండియా వైడ్గా 30% ఉంది ఫ్రెండ్స్. సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట ఇది. వీళ్ళు లాస్ట్ క్వార్టర్ చూసుకున్నట్టయితే మంచి పర్ఫార్మెన్స్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అసలు కోవిడ్ సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, వీళ్ళకి మంచి బిజినెస్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ రూరల్ ఏరియాస్లో ఏదైతే గ్యాస్ కనెక్షన్స్ అనేవి కూడా స్ప్రెడ్ అవుతున్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా డిమాండ్ అనేది డెవలప్ అయింది. ఒకసారి ప్రమోటర్స్ పర్సంటేజ్ చూసుకుంటే మనకి జూన్ 2020లో 56 ఉంది ఫ్రెండ్స్. అది తగ్గలేదు, అది అంతే న్యూట్రల్గా మెయింటైన్ అవుతుంది. ఎఫ్ఐఎస్ మాత్రం కొద్దిగా తగ్గించారు. ఇక్కడ లాస్ట్ జూన్ 2020 సెప్టెంబర్ 2020లో 30-34గా ఉన్నది, అంటే 0.3-0.34గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి 0.14-0.14గా ఉంది. బట్ డిఐఎస్ అయితే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ని మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అనేది కనిపిస్తూ ఉంది. అదర్స్ అంటే రిటైలర్స్ కావచ్చు, స్మాల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, వీళ్ళేంటంటే న్యూట్రల్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్, దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీలో మనం చూసినట్టయితే ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ కంపెనీ వచ్చేసరికి, అంటే మ్యూచువల్ ఫండ్ సెక్టార్ ఇది, 218 crores ఇన్వెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ కొటాక్ వచ్చేసరికి 102, కొటాక్ స్మాల్ క్యాప్ గ్రోత్ వచ్చేసరికి మనకి 101 crore. ఈ విధంగా ఏంటంటే కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది వీటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. ఇక్కడ మనం లిక్విడ్ అండ్ అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి డేటా అనేది తీసుకోలేదు ఫ్రెండ్స్. డివిడెండ్స్ చూస్తే మనకి 600%. ఇది బేస్డ్ ఆన్ ద ఫేస్ వాల్యూ ఫ్రెండ్స్. అంటే 10 రూపాయలు ఉన్నది 60 రూపాయలు ఇచ్చారు కాబట్టి 600 అంటున్నారు. అంటే వీళ్ళ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్ ఉంది. 700, 700, 800, 800 చూసినట్టయితే యాన్యువల్గా మనం చూస్తే అనౌన్స్డ్ డివిడెండ్స్ 2016 నుంచి గ్రాడ్యువల్గా ఎవ్రీ ఇయర్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. క్వార్టర్లీ రిజల్ట్స్ మనం చూసినట్టు ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఎక్సలెంట్ రెవెన్యూస్ అనేది జనరేట్ చేశారు. అది కూడా ఏంటంటే 66% అనేది ఇంక్రీజ్ కనిపిస్తుంది. అదేవిధంగా గ్రాస్ మార్జిన్ కూడా 51% అనేది ఇయర్ ఆన్ ఇయర్ బేస్లో చూస్తే చేంజ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వాల్యూమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆపరేటింగ్ మార్జిన్ కూడా చాలా స్ట్రాంగ్గా రైజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇబిటాస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇయర్ ఆన్ ఇయర్ బేస్లో చూసుకున్నట్టయితే 32 crores ఉంది. అది కూడా డబుల్ అయింది ఈ నార్మల్ బేస్లో మనం కంపారిజన్ చేసినప్పుడు. ఇక్కడ చూడండి, క్వార్టర్లీ మనం కంపారిజన్ చేస్తే టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి మనకి మార్చి 2020లో ఓన్లీ 146 crores. ఇప్పుడు మార్చి 2021లో చూస్తే మనకి 245 crores ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇట్స్ అ గుడ్ సైన్ అనమాట. అయితే నెక్స్ట్ ప్యాట్ గ్రోత్ చూస్తే మనకి చూడండి, మనకి మార్చి 2020లో నెగిటివ్గా ఉంది, లైక్ 58% డౌన్లో ఉంది, 31%. సో గ్రాడ్యువల్గా ఏంటంటే సడన్ జంప్ అనేది కనిపిస్తుంది సెప్టెంబర్ 2020లో మనకి కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. దాని తర్వాత కొద్దిగా న్యూట్రల్గా కనిపిస్తుంది. బట్ ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ 1 ఇయర్ కావచ్చు, నెక్స్ట్ 2 ఇయర్స్లో కావచ్చు, గ్రాడ్యువల్గా ప్యాట్ గ్రోత్ కూడా కనిపించే ఎస్టిమేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్గా మనకేంటంటే పోస్ట్ కోవిడ్ తర్వాత ఏం జరిగిందంటే రెస్టారెంట్స్ అన్నీ కూడా మనకి దాదాపుగా క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్. సో చాలామంది ఒక 20-30% పీపుల్ ఏంటంటే రెస్టారెంట్స్ కావచ్చు, మనకి కంపెనీస్ ఫుడ్ సప్లై చేస్తుంది, లైక్ ఐటీ కంపెనీస్ వాటి మీద ఉండేవాళ్ళు డిపెండ్ అయ్యి, ఇప్పుడు ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ లేదు కాదు లేదు. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అనౌన్స్ చేశారు. ఆల్టుగెదర్ ఏంటంటే ప్రెషర్ కుక్కర్స్కి కొద్దిగా డిమాండ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ హైజీన్ కూడా ఇంపార్టెంట్ అయింది కాబట్టి చాలామంది ఇళ్లలోనే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవడం ప్లాన్ చేసుకున్నారు దానివల్ల కూడా. నెక్స్ట్ మనం అనుకున్న రూరల్కి కూడా ఏంటంటే ఒకప్పుడు కట్ల పొయ్యిలు, బొగ్గు పొయ్యిలు ఇలా ఉండేవి, వాటి మీద కుక్కర్స్ అనేవి చాలా తక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే గ్యాస్ కనెక్షన్స్ స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి వీటికి డిమాండ్ అనేది కూడా పెరిగింది ఫ్రెండ్స్. మేనేజ్మెంట్ స్టెప్ ఎలా తీసుకుంటుందంటే ఫర్దర్గా రూరల్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి డిజిటల్ ఛానల్స్ ద్వారా, అంటే మార్కెటింగ్ చేయడం, ఇలాంటి పద్ధతులు యూజ్ చేసి యాడ్స్ ద్వారా కావచ్చు రూరల్ ఏరియాస్ మీద ఫోకస్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ పోర్ట్ఫోలియోలో మంచి ప్రొడక్ట్స్ అనేది కూడా యాడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఇంకా ప్రాఫిట్స్ అనేది చాలా బాగుండే ఫ్రెండ్స్. బట్ కొంచెం తక్కువగా ఉండటానికి కారణం ఏంటంటే అల్యూమినియం అనేది ప్రెషర్ కుక్కర్స్లో ఎక్కువగా యూటిలైజ్ చేస్తారు. అల్యూమినియం ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, లైక్ 60-70% అనేది పెరగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ ఇవి తగ్గితే వీళ్ళకి ప్రాఫిట్స్ అనేవి ఇంకా బాగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.
సో మనకి ఫైనాన్షియల్ ఇయర్ 22లో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఫ్రెండ్స్, రెవెన్యూ అనేది మనకి 860 క్రోర్స్గా ఎక్స్పెక్టేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా మెట్రిక్స్ ఎలా ఉన్నాయంటే స్టేబుల్ డివిడెండ్స్ అనేది ఇస్తుంది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి, మంచి సాలిడ్ బ్యాలెన్స్ షీట్ అనేది మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, వీళ్ళ ప్రోడక్ట్స్కి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు, అంటే డిమాండ్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది యూస్ చేసుకొని ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్ అనేది జరుగుతుందో ఈ స్టాక్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సువేన్ ఫార్మాసిటికల్. ఫార్మాసిటికల్ సెక్టార్స్లో ఇది చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రమోటర్ షేర్స్ చూసినట్టయితే 15 crore షేర్స్ అనేది హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ అదర్స్ వచ్చేసరికి 7 crore ఉన్నాయి, అంటే రిటైలర్స్. ఎఫ్ఐఐస్ మనకి ఇక్కడ పర్సంటేజ్ చూడండి, డిఐఎస్ పర్సంటేజ్ చూడొచ్చు మీరు, స్టాక్స్ నంబర్ ఆఫ్ స్టాక్స్ క్వాంటిటీ. ఇక్కడ ప్రమోటర్స్ పర్సంటేజ్ చూస్తే మనకి 60% 60% అనేది ఉంది, తగ్గలేదు ఫ్రెండ్స్. ప్లెడ్జ్ కూడా ఎటువంటిది లేదు. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, జూన్ క్వార్టర్ నుంచి సెప్టెంబర్ క్వార్టర్కి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అనేది కనిపిస్తూ ఉంది ఎఫ్ఐఎస్ హోల్డింగ్స్. నెక్స్ట్ D2 హోల్డింగ్స్, డొమెస్టిక్ హోల్డింగ్స్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ కనిపిస్తూ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా గ్రాడ్యువల్గా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. అదర్స్ రిటైలర్స్ చెప్పాలంటే కొద్దిగా న్యూట్రల్ లేదంటే కొద్దిగా డిక్రీజ్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా ఏంటంటే పిక్చర్ అనేది ఫ్రమ్ బిగ్ ప్లేయర్స్ నుంచి స్ట్రాంగ్గా ఉంది. దీంతో కాంపిటీషన్ ఉన్నవి జేబీ కెమికల్స్, జూబిలెంట్ లైఫ్ వచ్చి లైఫ్ ఫ్రెండ్స్. అయితే దీంట్లో అండర్ పర్ఫార్మర్గా ఉన్నప్పుడు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్ బేస్ చేసుకొని చేస్తాం. ఈ సెగ్మెంట్లో మంచి స్ట్రాంగ్గా ఉంది ఏంటంటే జేబీ కెమికల్స్, దాని తర్వాత సువేన్ ఫార్మా. బట్ ఏంటంటే వాల్యుయేషన్స్ ప్రకారం సువేన్ ఫార్మా కూడా మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఫ్రెండ్స్. డివిడెండ్స్ పెద్దగా లేవు, మనం చూసే 100% ఫేస్ వాల్యూ అని ఉంది. లాస్ట్ ఇయర్లోనే వీళ్ళు డివిడెండ్స్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ 483 ఉంది. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి 12,000 crores ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి స్మాల్ క్యాప్ కంపెనీ. వీళ్ళు పార్ట్నర్స్గా ఉన్నారు న్యూ కెమికల్స్ ఎంటిటీస్, మాలిక్యూల్ డెవలపర్స్ అండ్ ఇంటర్మీడియట్ సప్లయర్స్, క్రామ్స్ ప్లేస్. క్రామ్స్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. క్రామ్స్ అంటే వెరీ సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఒక రకంగా ఏంటంటే ఎవ్రీ ఫార్మా సెక్టర్ యొక్క బిజినెస్ ఎలా ఉంటుందంటే చూడండి, ఏపీఐస్ ఉంటాయి, దాంట్లో ఫార్ములేషన్స్ ఉంటాయి, క్రామ్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉంటుంది, పైప్ లైన్ ఆఫ్ బయోటెక్ కంపెనీ ఉంటుంది, నెక్స్ట్ బయోటెక్ ఇండస్ట్రీస్ ఉంటుంది. ఇది ఓవరాల్గా ఏంటంటే మనకి ఫార్మా కంపెనీ యొక్క బిజినెస్ మోడల్. బట్ వీళ్ళు ఎక్కడున్నారంటే క్రామ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. క్రామ్స్ అంటే ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇక్కడ సిప్లా కావచ్చు, మన డాక్టర్ రెడ్డిస్ కావచ్చు, లుపిన్ కావచ్చు, ఇలా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, దివీస్ కావచ్చు. వీళ్ళు ఏంటంటే రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్, R&D అంటాం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ప్రతి కంపెనీ కూడా ఇండివిజువల్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళకి సైంటిస్టులను హైర్ చేసుకోవాలి, సైంటిస్టులు రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేసిన దాన్ని ఆమోదించాలి. సో ఈ విధంగా ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఈ మధ్యలో ఏంటంటే చాలా క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది, రిజల్ట్స్ అనేది చాలా లేటుగా వస్తుంటాయి. అందుకనే ఏం చేస్తున్నారంటే రీసెంట్గా ప్రతి కంపెనీ కూడా ఏంటంటే దాదాపుగా థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే వెల్గా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీని వీళ్ళెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి డేటా అనేది తీసుకొని రావడం జరుగుతుంది. అలాంటి కంపెనీయే కీ రోల్ పోషిస్తున్న కంపెనీ ఏంటంటే సివియన్ ఫార్మాసిటికల్స్. సో దాన్ని మనం క్రామ్స్ సెగ్మెంట్ అంటాం. ఇక్కడ రీసెర్చ్ సెగ్మెంట్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే వీళ్ళు రీసెర్చే కాదు, 3 మేజర్గా వీళ్ళ ప్రాసెస్ అనేది, బిజినెస్ ప్రాసెస్ అనేది ఉంది. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ సప్లై చేస్తారు, దాంట్లో ఇక్కడ కెమికల్స్ కాంపౌండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్స్ కూడా సప్లై చేస్తారు, అంటే మాలిక్యూల్ లెవెల్ రేంజ్లో కూడా వీళ్ళు ఏంటంటే సప్లై చేస్తారు. ఇది కూడా నెక్స్ట్ స్ట్రాంగ్ బిజినెస్ అనమాట, మాలిక్యూల్ బిజినెస్ అనొచ్చు. దాని తర్వాత ఫార్ములేషన్స్. ఫార్ములేషన్స్ అంటే ఫ్రెండ్స్ కొత్త కొత్త జబ్బులు రావచ్చు, కొత్త కొత్త డ్రగ్స్ అనేది వీళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు, అది ఫార్ములేషన్స్. బట్ ఫార్ములేషన్స్ అనేది కొద్దిగా వీక్గానే ఉంది. వీళ్ళ సెగ్మెంట్ వచ్చేసరికి మెయిన్ ఫోకస్ వీళ్ళు మాలిక్యూల్ లెవెల్ బేస్ మీద, ఏంటంటే రీసెర్చ్లో వీళ్ళు క్రామ్స్ మీద ఫోకస్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, టాప్ లైన్ 40% అనేది చాలా స్ట్రాంగ్గా వీళ్ళది ఉంది లాస్ట్ క్వార్టర్ చూసినట్టే. నెక్స్ట్ క్రామ్స్లో వీళ్ళ సేల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 22లో ఏంటంటే కమర్షియల్ సప్లైస్ అనేది ఇంకొక 1 more మాలిక్యూల్ అనేది జనరేట్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఆల్రెడీ 4 molecules అనేది డెవలప్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. వాళ్ళకి మంచి స్ట్రాంగ్ అనేది ఉంది అనమాట, డిమాండ్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు చేసే సప్లై ఏంటంటే స్పెషాలిటీ ప్రోడక్ట్స్ అనమాట. ఆ స్పెషాలిటీ ప్రోడక్ట్స్కి ఏంటంటే మంచి డిమాండ్ ఉంది, ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్లో ఇన్ఫ్లేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. యుఎస్ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల రేట్స్ పెరిగే అవకాశం ఉంది. రేట్లు కనుక పెంచితే వీళ్ళకి ప్రాఫిట్స్ అనేది చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఒకవేళ బిజినెస్ అనేది డెవలప్ జరిగితే సపోర్ట్ చేయడానికి ఏంటంటే విశాఖపట్నం ప్లాంట్ అనేది ఉంది. నెక్స్ట్ 3 ఇయర్స్లో వీళ్ళ ప్లాన్ ఏంటంటే 600 crores అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ వీళ్ళకి మంచి డ్రైవర్ ఏంటంటే వీళ్ళు ఒక కంపెనీతో పార్ట్నర్షిప్ ఉన్నారు, అది రైజింగ్ ఫార్మా కంపెనీ. 25% అనేది స్టేక్ ఉంది. ఈ రైజింగ్ ఫార్మా అనేది ఏంటంటే ఫ్రెండ్స్ యుఎస్లో మంచి బిజినెస్ చేస్తున్న కంపెనీ అనమాట. సో బిజినెస్ యుఎస్లో మంచి గ్రిప్ ఉన్న కంపెనీ అని చెప్పొచ్చు. యుఎస్లో మంచి పొటెన్షియల్ ఉన్న కంపెనీ కాబట్టి ఒకవేళ ప్రాఫిట్స్ అనేది పెరిగితే యుఎస్లో వీళ్ళకి ఇక్కడ డాలర్స్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఇకపోతే మనం అబ్జర్వ్ చేసినట్టే మంచి థిమాటిక్ ప్లేయరు. ఇప్పుడు వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మనకి ఫార్మాలో ఇది మంచి కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంది. మనం ఏం చేయొచ్చు అంటే వీటిని డిప్లో బై చేసుకోవచ్చు, వరే పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు దాంట్లో మనం. అది ఫ్రెండ్స్ ఈరోజుకి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.